మన దివ్య ప్రియతమని కృపా విశేషం వలన లార్డ్ మెహర్ రెండు వాల్యూమ్స్ ఇప్పటికి మనం కంప్లీట్ చేయగలిగామండి. మూడో వాల్యూమ్ ఈరోజు మనం మొదలు పెడుతూ ఉన్నాం. దానికి మన దివ్య ప్రియతముడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే మన వల్ల కాదు. రెండు పుస్తకాలు ఇప్పటికి మనం చదివాం, ఇది మూడవ పుస్తకం నడుస్తూ ఉంది. పోయిన వారం మనం చదువుకున్న ముచ్చట్లు ఏమిటంటే 1925వ సంవత్సరము బాబా మౌనం ప్రారంభించారు. మెహ్రాబాద్లో ఆయన మౌనం ఉంటూ ఉన్నప్పటికీ యథాతథంగా ఆయన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఆ ముచ్చట్లు మనం పోయిన వారం వరకు చదువుకుంటూ ఉన్నాం. అంటే బాబా మౌనంగా ఉండి కూడా అనేక ఆధ్యాత్మిక రహస్యాల గురించి పలక మీద వ్రాసి లేక కాగితం మీద వ్రాసి ఆయన వివరణలు ఇస్తూనే ఉండేవారు. ఆయన మౌనంగా ఉన్నాడు అని ఎవరికీ అనిపించేది కాదు. అంటే ఆయన ముఖ కవళికల ద్వారా, ఆ చేతి రాత ద్వారా అంత ప్రభావం కలిగించేలాగు ఆయన సంభాషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ముఖ్యంగా మనం పోయిన వారం చదువుకున్నది ప్రపంచంలో ఆధ్యాత్మికంగా అతి ఉన్నతి చెందిన కొన్ని సంస్థల గురించి, కొంతమంది వ్యక్తుల గురించి బాబా మాట్లాడడం జరిగింది. అనీబిసెంట్ అంటే దివ్యజ్ఞాన సమాజం అని నడుపుతూ ఉండేవారు జిడ్డు కృష్ణమూర్తి గారు. వీళ్ళందరి గురించి ప్రస్తావన కూడా పోయిన వారం వచ్చింది. బాబా అన్నారు వాళ్లకు ఇసుమంతా కూడా దివ్య ప్రేమ యొక్క అనుభూతి లేదు వాళ్ళకు ఎవరికీ కూడా అని బాబా చెప్పడం జరిగింది. అయితే మహాత్ముడిగా ప్రపంచమంతా కొనియాడుతున్నటువంటి మహాత్మా గాంధీ ఇప్పుడు ఉన్న అందరు ఆత్మలలోకి మానవులలో ఉత్తముడు అన్నారు బాబా. అతనిని అందరూ మహాత్మా అని పిలుస్తూ ఉన్నా ఆ స్థాయికి నేను చాలా దూరముగా ఉన్నాను అని నిజాయితీగా అతను చెప్పుకుంటూ ఉన్నాడు. అది సరి అయినటువంటి మార్గములో నడుస్తూ ఉన్నాడు అని బాబా చెప్పారు. మనం పోయిన వారం ఆ వృత్తాంతాలన్నీ చదువుకున్నాం. ఈ వారం కథలోనికి వెళదాం. బాబా మెహ్రాబాద్లో ఉంటూనే ప్రతి గురువారము కాకా సహానే అనేటువంటి ప్రేమికుడు అరంగాం గ్రామంలో ఉంటూ ఉండేవాడు. బాబా ఆదేశం మేరకు అతని ఇంటికి వెళ్ళి అక్కడ తేనీతి విందు ఏర్పాటు చేస్తూ ఉండేవాడు అతను. బాబా తన మండలి వాళ్ళందరితో వెళితే ఆధ్యాత్మిక రహస్యాల గురించి చర్చిస్తూ అక్కడ కాసేపు కాలక్షేపం చేసి వచ్చేవాడు ప్రభు. ఒకరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని వెల్లడించాడు. మనం బాబా కథను చదువుకుంటూ కూడా ఆయన ఇచ్చిన వివరణలను కూడా యథాతథంగా ఇందులో పొందుపరిచారు కాబట్టి అవి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అయితే కథ అయితే సజావుగా నడిచిపోతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక విషయాలు మాత్రం మనము కొంత శ్రద్ధను దానిలో చూపిస్తే కానీ మన మనసు మొరాయిస్తుంది. అందుచేత మనం కూడా సంసిద్ధులుగా ఉండాలి. బాబా కోపం గురించి చెప్పారు ఆ రోజు. మనందరికీ మానవులుగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నా మాట చెల్లకపోతే వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. బాబా అన్నారు సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ క్రోధాన్ని ప్రదర్శించినప్పుడు అది ఇతరులందరికీ అంటే ఎవరెవరికైతే సంబంధించి ఉంటుందో ఆ కోపము వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తుంది. ఉదాహరణకు షిరిడి సాయిబాబా కొడుతూ ఉండేవారు, కోపడుతూ ఉండేవారు, అలాగే ఉపాసనకి కూడా తిరుగుతూ ఉండేవారు, కొడుతూ ఉండేవారు. వాళ్ళంతా అదృష్టం అని భావిస్తూ ఉండేవారు. ఎవడైతే తిట్లుతున్నాడో వాడి పని పండిపోయినట్లే అయిపోయింది, వాడు జీవితం ఉచ్చ స్థాయికి వెళ్ళిపోతూ ఉండేది. బాబా అదే చెప్తూ ఉన్నారు. అందుచేత బాబా కోప్పట్టాడు అని ఎవరు బాధించాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆయన కోప్పడితే ఆ ఆత్మకు ఎంతో మేలు జరిగి తీరుతుంది. అది మరి మామూలు మానవుడి విషయంలో వాడికి చాలా ఉపద్రవం తెచ్చి పెడుతుంది వాడి కోపము.
బాబా చాలా స్పష్టంగా చెప్పారు. అందుచేత జాగ్రత్తగా ఉండండి. మీరందరూ నన్ను ఆశ్రయించి ఆశ్రమ జీవితం గడుపుతూ ఉన్నారు. బయట వాళ్ళు అనుకుంటారు వీళ్ళకు ఏమి సాధన చెబుతూ ఉన్నానో నేను అని. నేను చెప్పేటువంటి సాధన ఇదే. మీకు ఎవడి మీదైనా కోపం వస్తే దాన్ని దిగమింగుకోండి, బయటకు ప్రదర్శించకండి, అణగదొక్కండి. అన్నిటికంటే మించినటువంటి సాధన, నా మాట వినండి, ఇది ఒట్టి మాట కాదు. అలాగే నా దర్శనానికి అనేక మంది, వందలాది వేలాది మంది వచ్చి సతాయిస్తూ ఉంటారు మిమ్మల్ని. కానీ అందరినీ ఒకే సమభావంతో వాళ్ళని ఆదరించండి. వాడు ఏ కులం వాడైనా సరే, ఒకడు కోటు వేసుకుని వస్తాడు కారులో, ఒకడు కాళ్ళు ఇడ్చుకుంటూ చెప్పులు లేకుండా గర్భదరిద్రుడు అంటరానివాడు, కానీ ఒకలాగే చూడాలి సుమా. వాడిని ఎలా గౌరవించావో వీడిని కూడా అలాగే గౌరవించాలి. ఒకవేళ వాడి కోపం రావచ్చు, నీవు పట్టించుకోకూడదు, వినయంగా ఉండు. నవ్వుతూ వాడికి నచ్చ చెప్పు, కాదనైనా ఇది పరిస్థితి అని చెప్పు. అప్పటికీ వాడి కోపం తగ్గలేదు, వాడి కాళ్ళు పట్టుకో. ఎంత స్పష్టంగా బాబా చెబుతూ ఉన్నారో చూడండి. అలాగే మనం పోయిన వారాల్లో చదువుకున్నాం, మరి మీకు ఎంతమందికి గుర్తుందో తెలియదు. అహ్మద్నగర్కు చెందినటువంటి ఒక సంపన్నుడైనటువంటి పార్సీ వచ్చాడు. చెప్పులేసుకొని జోపిడీలోకి వెళ్ళిపోయాడు. బయట ఆది కూర్చుని ఉన్నాడు, వారిస్తున్నాడు. తప్పు చెప్పులేసుకుని వెళ్లకు, తీసే చెప్పులు అంటున్నాడు. పోరా అన్నాడు. ఆయన సంగతి ఏమిటో తేల్చుకోవడానికే వచ్చాను నేనన్నాడు. లోపలికి వెళ్ళి బాబా మీద పెద్ద పెద్ద కేకలేశాడు. ఏమిటనుకుంటున్నావు నువ్వు, గురువు అనుకుంటున్నావా, నువ్వు అంతా పాడు చేసేసావు మొత్తం జొరాస్ట్రీ అని విశ్వాసం అని కేకలేస్తూ ఉన్నాడు. బాబా ఏం మాట్లాడటం లేదు. ఆదికి పట్టరానంత ఆగ్రహం వచ్చేసింది. వెంటనే లోపలికి వెళ్ళి, ఏంటనుకుంటున్నావు నువ్వు, నీ సంగతి చూస్తాను బయటరా అన్నాడు. బాబా వెంటనే అన్నారు, పొరపాటు చేశావు, అతని కాళ్ళ మీద పడు అన్నారు. ఆది స్టేటస్ ఏమిటి? అహ్మద్నగరంలో అందరికంటే సంపన్నుడైనటువంటి జొరాస్ట్రియన్, ఖాన్ సాహెబ్ కొడుకు. ఎంతటి వాడైనా సరే ఆది వెళితే లేచి నుంచినటువంత సాయి సంఘంలో. కానీ ఎవరి మీదైతే కోప్పడ్డాడో అతని పాదాలు ముట్టుకో అన్నారు బాబా. వెంటనే వంగి అతని పాదాలు ముట్టుకున్నాడు. వాడు నిర్ఘాంతపోయాడు. ఏమిటి ఇక్కడ ఏమి జరుగుతోంది? వాడిలో ఒక రకమైన పరివర్తన వచ్చి తర్వాత వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చి ప్రాధేయపడ్డాడు, క్షమించమని పొరపాటు చేశాను నేను అని. అంటే అంత కఠోరమైనటువంటి జీవితం అది, మనం ఊహించడం కష్టం. పుస్తకంలో చదవడం సులువుగానే ఉంటుంది, దాన్ని అమలు పరిచేటప్పటికీ అది ఎంత కష్టమో అర్థమవుతూ ఉంటుంది. అందుకని బాబా చెప్తూ ఉన్నారు, వాడి పాదాలు ముట్టుకోవడానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి. అదే రోజు మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పారు, కపటము. కపటం అంటే ఏమిటి? దానివల్ల ప్రమాదం ఏమిటి? ఉదాహరణలతో సహా బాబా చాలా వివరంగా చెప్పడం జరిగింది. బాబా అన్నారు, కపటము అంటే లోపల ఒకటి బయటకు ఒకటి, అది కపటం. అంటే అంటే లోపల ఏమనుకుంటూ ఉన్నాను నేను? నేను ఆధ్యాత్మికంగా ఏమీ ఎదగలేదు, అయినప్పటికీ నేను వేషం మార్చి వీళ్ళందరినీ నమ్మించాలి, నేను చాలా గొప్పవాడినైపోయాను అని వీళ్లకు ఎలాగైనా నమ్మకం కలిగించాలి అని నా మనసులో ఆలోచన. అంటే లోపల ఒకటి బయట ఒకటి, అది ఆధ్యాత్మికంగా అతి ప్రమాదమైనటువంటి దుర్గుణము అన్నారు. భగవంతుడు దేనినైనా క్షమించేస్తాడు, కపటాన్ని మాత్రము క్షమించడు. గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ, బాబా వాడిన మాట. అంటే ఎంత ప్రమాదము మనం ఊహించవచ్చు. బాబా చక్కని ఉదాహరణ కూడా చెప్పారు, ఉంటే హంసలాగా ఉండు. హంస తెల్లగా ఉంటుంది, చిన్న మచ్చ, చిన్న ఇంత చుక్క కూడా మచ్చ ఉండదు, అంత స్వచ్ఛంగా ఉంటుంది. దాని అంతరంగం కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎవడి మీద కుట్ర కుతంత్రము, దాన్ని చంపుదాం, దీన్ని తిందాం, ఏమీ ఉండదు, అంత నిర్మలంగా ఉంటుంది. అలా ఉండు, బెస్ట్. అలా ఉండలేవు,
కాకిలాగా ఉండు పర్వాలేదన్నారు. కాకి నల్లగా చాలా వికారంగా ఉంటుంది, దాని అంతరంగం కూడా ఎవడిని తిందాము ఎవడిని చంపుదాము అని ఉంటుంది. అంటే కపటము లేదు కాకి, హంసకు లేదు కాకి లేదు, ఈ రెండింటి వల్ల ప్రపంచానికి ప్రమాదము లేదు. కానీ కొంగలాగా మాత్రం ఉండకు. అంటే కొంగ ఏమిటి, బయటకు హంసరా ఉంటుంది లోపల కాకిలా ఉంటుంది. బయటకు ఎవరికి ఏ ప్రమాదము కలిగించకుండా స్వచ్ఛంగా నీతిగా నిర్మలంగా ఉన్నట్టుగా కనపడుతుంది, లోపల మాత్రం ఎవడు కనిపిస్తే ఆదమరిస్తే వాణ్ణి దెబ్బ వేసేద్దాం అని కుతంత్రం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కొంగలాగా ఉండకు అని ఉదాహరణలతో సహా వివరించి చెప్పడం జరిగింది. ఒకరోజు తన నిజస్వరూపం గురించి ఇలా చెప్పారు బాబా, ఎవడు కూడా నా నిజస్వరూపాన్ని ఎరగలేరు, మీకెవరికి తెలియదు. అలాగే నా ఇదివరకు అవతారాలు దురాస్తర రాముడు కృష్ణుడు బుద్ధుడు క్రైస్తు మహమ్మద్ వీళ్ళందరూ నా రూపాన్నే కలిగి ఉండేవారు. December 19, 1925 బాబా చెప్పినటువంటి మాట. అంటే రాముడు ఫోటో ఏదైనా మనకు చూపించి రాముడు అంటే అది బాబాలాగా లేకపోతే ఇది తప్పురా అని మనం చెప్పవచ్చు, ఎందుకంటే మనకు ప్రభు మాట ప్రమాణము, అలా ఉండడు రాముడు ఇలా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. బాబా అన్నారు వాళ్ళందరూ నా ముఖము నా కేశాలు అంటే నా తల ఎలా ఉంది జుట్టు ఇలాంటి రూపమే కలిగి ఉండేవారు అని ఘంటాపదంగా చెప్పారు బాబా. మరొక సందర్భంలో బాబా చెప్పారు, ఒక మనిషి రూపము వాడి సంస్కారముల యొక్క మోస. అంటే నా సంస్కారములు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఇలా 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నాను, పొట్టిగా బట్టతలతో నల్లగా లావుగా ఉన్నాను. అలాగే ఇంకొక మెహర్ ప్రసాద్ వాడు ఉన్నాడనుకోండి, వాడు ఇలాగ పొడుగ్గా ఎర్రగా ఉండడానికి అతని సంస్కారముల కారణం. అంటే మన సంస్కారముల మోస మౌల్డ్ అది నా రూపానికి కారణం. మరి ఆయనకు ఎప్పుడూ ఒకలాంటి సంస్కారములే ఉంటాయి, విజ్ఞానీ సంస్కారములు కనుక ఎప్పుడూ ఒక రూపమే ఉంటుంది. ఆ రహస్యము అది, ఎప్పుడూ ఆయనకు ఉండేవి ఒకలాంటి సంస్కారములే అవతార పురుషుడికి, కనుక ఆ రూపములో మార్పు అవసరము లేదు, ఒకలాగే ఉంటాయి పోలికలు. బాబా అన్నారు, ఈ భౌతిక శరీరాన్ని తగిలించుకొని నేను ఎంత భౌతికమైన వ్యధను అనుభవిస్తూ ఉన్నానో మీరెవ్వరూ ఇసుమంత కూడా తెలుసుకోలేరు అని అనేక పర్యాయాలు బాబా చెప్తూ ఉండేవారు. నేను 2-3 గంటల పాటు కూడా విశ్రాంతి లేకుండా ఆ చిన్న టేబుల్ క్యాబిన్ మనం మెహరాబాద్లో చూస్తామే దానిలో దూరి కూర్చొని ఆ రహస్య గ్రంథాన్ని రాస్తూ ఉన్నాను. ఎందుకు, నేను సాధించవలసినది ఏదైనా మిగిలి ఉందా, నాకు ఎందుకు ఈ పాటలు, ఇవన్నీ మీకోసము. ఒక సందర్భంలో బాబా అన్నారు, నేను మీలో ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రేమిస్తున్నానో రవ్వంత నీకు తెలిసినా గుండాగి చచ్చిపోతావు అన్నారు బాబా. అంత ప్రేమ నేనంటే అని నీవు జీవితాన్ని విరమించుకుంటావు, తెలిస్తే, తెలియదు కాబట్టి నడుస్తూ ఉంది బండి. అంత ప్రేమ ఉండబట్టి అది భాస్కర్రాజు గారి పాట మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, అవసరంబు తనకు లేక అవతరించే మన కొరకే, అవసరంబు తనకు లేక అవని మసలే మన కొరకే, అవసరంబు తనకు లేక తనువు విడచి మన కొరకు, ఆయన ఏది చేసినా మన కోసమే అది. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆయన రాసినటువంటి ఆ గేయము ఇంగ్లీష్లో రాస్తే దాన్ని యథాతథంగా తెలుగు ట్రాన్స్లేషన్ అది భాస్కర్ రాజు గారు చేసి, ఒరిజినల్ మాత్రము బ్రాబజాన్ రాసింది, మన దగ్గర లైబ్రరీలో ఉంది. సరే, 1925 క్రిస్మస్ మొన్ననే మనకైంది, December 25 అది దగ్గరికి వస్తూ ఉంది.
బాబా 24వ తారీఖు రాత్రి అందరినీ సమావేశపరిచి 12 గంటల వరకు జాగరణ చేయండి, హాయిగా సెలబ్రేట్ చేసుకోమన్నారు బాబా, వేడుకలు జరుపుకోమన్నారు. అందరికంటే ముసలివాడు అజోబా అని ఒక కార్పెంటర్ ఉండేవాడు బాబా అనుచరులలో, అరంగం వాసి. విపరీతమైనటువంటి ప్రేమ బాబా అంటే. అతను సీక్రెట్గా ఎవరికీ చెప్పకుండా క్రైస్తవ వేషం వేసుకొని తెల్లటి పొడవైన గౌను వేసుకొని 8 అడుగులు సిలువ భుజాన మోసుకొని ఆ బాధలు పడుతున్నట్లుగా వీళ్ళందరి మధ్యకు వచ్చాడు బాబా. చాలా ఆనందించారు. అప్పుడు క్రైస్తు జీవితం గురించి, ఆ క్రైస్తు సిలువ వ్యధను ఎందుకు అనుభవించాడు అది కళ్ళ కట్టినట్లుగా వివరించి చెప్పాడు బాబా. చాలా సంతోషించారు. 25 డిసెంబర్ నాడు స్కూలుకు సెలవు ప్రకటించారు. ఈ మకాన్ ఏ ఖాస్ అని వచ్చిన వాళ్ళందరూ మండలి వాళ్ళు ఉండడానికి ఒక బిల్డింగ్ కట్టారు. మనం చదువుకున్నాం పోయిన వారాలు, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు అమర్తిదీ మాల్, మెహరాబాద్ మాల్ అని కొండ మీదకి వెళుతూ ఉంటే రైలు పట్టాలు యువతల ఎడం చేతి పక్క మనకు ఇప్పుడు ఆ సూచిక మార్కర్ పెట్టారు. అక్కడ మనం చూస్తే మండలి వాళ్ళు నివసించడానికి ఉన్నటువంటి వసతి. అక్కడ బాబా అందరికీ తన చేతులతో మండలి వాళ్ళకి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మెహరాబాద్లో పనిచేసే సిబ్బందికి, ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు, వీళ్ళందరికీ ప్రసాదాన్ని పంచి ఇచ్చాడు ప్రభు డిసెంబర్ కారణంగా. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు హరికథా కాలక్షేపం కూడా జరిగింది. సరే, మెహరాబాద్లో నెమ్మది నెమ్మదిగా ఊపందుకుంది, జోరుగా జరుగుతున్నాయి కార్యకలాపాలన్నీ. రకరకాల భవంతులు, వసతులు ఇవన్నీ చాలా హడావుడిగా మారిపోయింది. బాబా మీటింగ్ పెట్టారు. మరి ఇవన్నీ ఇంత కోలాహలం పెరిగిపోయింది కాబట్టి నిర్వహణ కోసం ఒక కమిటీ పెట్టాలి అన్నారు. సర్కిల్ కమిటీ అని ఒక కమిటీని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు బాబా. దానిలో ఎవరెవరు ముఖ్యమైన పాత్ర, రుస్తం ప్రెసిడెంట్ అన్నారు, విష్ణు మాస్టర్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు, అలాగే విష్ణు అతను సెక్రటరీ అన్నారు. మిగిలిన ముఖ్యమైన మండలి వాళ్ళందరూ అందులో సభ్యులుగా ఉన్నారు. ఒకటిని రాత్రి కాపలా, మొత్తం మెహరాబాద్ అంతా కాపలా కాస్తూ ఉండాలి. ఇప్పటికీ మెహరాబాద్లో రాత్రి కాపలా నడుస్తూ ఉంటుంది, ఎవరైనా గమనించారా అండి? మనం వెళితే కావాలంటే డ్యూటీ చేయొచ్చు కూడా, వాళ్ళు ఇస్తారు. నేను చేయాలనుకుంటున్నానంటే మనకి ఇస్తారు డ్యూటీ కూడా, చేయొచ్చు. ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఇవన్నీ నియమాలు ఉంటాయి. అవన్నీ మనకి ఇస్తారు ఒక కార్డు, దాని ప్రకారం మనం డ్యూటీ చేయవచ్చు. అంటే ఆ చేయడం వల్ల మనకు తెలుస్తాయన్నమాట, ఓహో బాబా ఉన్నప్పుడు ఇంత ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉండేవారు. బ్రాబజాన్ రాసినటువంటి ఆ పుస్తకం సైలెంట్ వర్డ్, అంటే బాబా యొక్క తొలి జీవితం మెహరాబాద్లో, దానిలో రాస్తాడు. రాత్రి షిఫ్ట్ డ్యూటీలు ఉండేవట. అంటే ఏ 12కో 1 గంటకో ఒకటి డ్యూటీ దిగిపోయేవాడు, మరొకటి డ్యూటీలోకి వచ్చేవాడు. ఆ డ్యూటీ ఎక్కేవాళ్ళు నడుచుకుంటూ అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి టీ తాగి అప్పుడు మళ్ళీ డ్యూటీ ఎక్కేవారు. అంటే ఎంత ఆసువుగా అంత దూరం నడుస్తూ ఉండేవారు వాళ్ళకి, ఎందుకంటే అప్పుడు టీ దుకాణాలు లేవు, స్టేషన్లోనే ఉండేదట. బ్రాబజాను రాసినటువంటి బాబా తొలి జీవితంలో వివరాల్లో ఉంది. మెహరాబాద్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ కూడా బాబా స్వయంగా, ఆయన పర్యవేక్షణ మాత్రం ఎవడికి విడిచిపెట్టేవారు కాదు. ఎవడు డ్యూటీ వాడికి ఇచ్చినా ఆయన డ్యూటీ మాత్రం ప్రతివాడు సక్రమంగా వాడి విధి నిర్వర్తిస్తున్నాడో లేదో చూస్తూ ఉండేవాడు. ఉదాహరణకు అది చలికాలం, ధర్మశాలలో చాలామంది యాత్రికులు వచ్చారు. వాళ్ళందరికీ పరుపులు ఉన్నాయా, దుప్పట్లు ఉన్నాయా, దిండు ఉందా, ఇవన్నీ చూస్తూ ఉండేవారట. అలాగే పిల్లలు ఆ చలికాలంలో ఉన్ని దుస్తులు ఉన్నాయా, వాళ్ళకి సాక్స్ వాసన కూరుతున్నాయా, ముక్కు దగ్గర పెట్టుకుని చూసేవారట బాబా. దండించేవారు వాళ్ళందరినీ, ఇవి ఉతకడం లేదు, ఇవి ఏ రోజు ఆ రోజు తీయడం లేదు అని మండలి వాళ్ళని మండిపడుతూ ఉండేవారు. ఇవన్నీ నిశితంగా యాజ్ గాడ్ ఓన్లీ కెన్ అని ఒక పాశ్చాత్యుడు రాశాడు. అంటే భగవంతుడు మాత్రమే అలాగూ చెయ్యగలడు, అలాగూ చేసేవారు బాబా ఆయన డ్యూటీ. ఇవన్నీ స్వయంగా చూస్తూ ఉండేవారు. సరే, బాబా దర్శనానికి వచ్చేటువంటి జనం బాగా పెరిగిపోయారు. ఒక్కొక్కడు రావడం, వాడు ముసలివాడు, మాట ముద్దగా ఉంటుంది, వాడికి అర్థం కాదు, వాడు ఏదో సతాయిస్తూ ఉంటాడు, బాబాకు విసుగొస్తూ ఉండేది. ఒక్కొక్కడు గంట తినేస్తే జనం
క్యూలో పెరిగిపోతూ ఉండేవారు. ఎలాగూ దీనికి ఒక ఉపాయం కనిపెట్టారు బాబా. ఏమన్నారు, ఈ బెహరంజీని రుస్తమని పిలిచారు ముందు రూములో. వాడు ఎందుకు వచ్చాడు, వాడి వివరాలన్నీ మీరే వినేసి మీరు వాడు కూడా లోపలికి రావాలి, వాడు తరపున మీరే మాట్లాడేయాలి, అప్పుడు 2 నిమిషాల్లో వాడిని డిస్పోజ్ చేస్తాను అన్నారు బాబా. బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది, ఫాస్ట్గా అయిపోతూ ఉండేది. ఉదాహరణకు వాడు వచ్చాడు, ఎందుకు వచ్చావు బాబా దర్శనానికి, అంతేనా ఇంకేమైనా అడగాలా బాబాని? నేనేదో అడగాలండి, ఏం అడగాలి? టక 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 చెప్పేస్తూ ఉంటే భగవద్గీతలో అలా చెప్పాడు, ఏ ఇంకో ఖురాన్లో ఇలా చెప్పాడు, ఎందుకు ఇలా చెప్పాడు, ఓకే రా లోపలికి అనేవారు బాబా. వీడు ఫలానా టైలర్, వీడు ఫలానా ఊరు నుంచి వచ్చాడు, ఈ 2 ప్రశ్నలు వాడు బుర్రలో ఉన్నాయి, ఇవి చెప్పేస్తే వెళ్ళిపోతాడు అనేవారు. వెంటనే బాబా చెప్పేసేవారు, వాడు వెళ్ళిపోయేవాడు. అలాగా 800 మంది వచ్చినా టకటక టకటక బాబా వాళ్ళందరికీ సంతృప్తి పరచి పంపించేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అహ్మద్నగర్లో అక్బర్ ప్రెస్, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మరి ఎంతమందికి గుర్తుందో తెలియదు, ఎవరికైనా చెప్పండి అక్బర్ ప్రెస్ అంటే ఏమిటి. ఎరిచ్ వాళ్ళ అమ్మమ్మగారి ఇల్లు అది, చెప్పుకున్నాం మనం, సట్టా ఫ్యామిలీ అనేవారు వాళ్ళని. వాళ్ళ 4 మగవాళ్ళు 4 ఆడపిల్లలు, పెద్ద కుటుంబం. వాళ్ళంతా బాగా సంపన్న వర్గానికి చెందినవాళ్ళు. నౌషర్వాన్ సత్తా అనేటువంటి వాడు యువకుడు ఈ కుటుంబంలో పెద్దవాడు. అతను తన సోదరుడితో కలిసి కాలినడకన మార్నింగ్ వాక్ వస్తూ వేప చెట్టు కింద కూర్చుని ఉన్న బాబాని చూశాడు. సాద్రా వేసుకొని కూర్చుని ఉన్నాడు. దూరం నుంచి అనుకున్నాడు, సేమ్ మన జ్వరాస్టర్లాగే ఉన్నాడు ఇతను ఎవరో అని. బాబా దగ్గరకు పిలిచారు దూరంగా ఉన్నవాడిని, పిలిచి కూర్చో అన్నారు. మీ జ్వరాస్టర్ ఇక్కడే ఉంటున్నాడులే అన్నాడు. అప్పటికింకా బాబా మౌనంలో లేరు, ఇక్కడే ఉన్నాడు మీ జ్వరాస్టర్ అనగానే అతనికి షాక్ తగిలింది. నా మనసులో ఉన్న ఆలోచన అంత సూటిగా ఎలా తెలిసిపోయింది ఇతనికి. రోజు రావడం మొదలుపెట్టాడు. అతని ద్వారా అహ్మద్నగర్లో ఉన్నటువంటి సంపన్న జొరాస్ట్రియన్ కుటుంబాలన్నీ బాబా పరిధిలోనికి రావడం జరిగింది. వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ కుటుంబంలో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా ఉత్తరాలు రాసి చెప్తూ ఉండేవారు, ఇక్కడ మనకు దగ్గరలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గురు ఉన్నాడు, మనవాడే, మన పార్సీవాడే, అతను ఒక్కసారైనా చూడాలి సుమా అని ఆడపిల్లలకు కూడా ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవారు. ఎవరెవరైతే దర్శించుకున్నారో ఆ ఆడపిల్లల్లో గాయమాయి ఒకరితే. గాయమాయి అంటే ఎరిచ్ తల్లి. ఆవిడ అహ్మద్నగరంలోనే ఉండేది కానీ మరి పెళ్ళి అయిపోయింది నాగపూర్కు చెందినటువంటి బెహరం జస్సవాలా, తర్వాత రోజుల్లో పాపా జస్సవాలా అని పిలిచేవారు అతన్ని. అతను బాగా సంపన్నుడు నాగపూర్లో. అతనికి వివాహం చేసుకోవడం వల్ల నాగపూర్ వెళ్ళిపోయింది. కానీ క్రిస్మస్ సెలవులకి పిల్లలతో కలిసి పుట్టింటికి వస్తూ ఉండేది ఆవిడ. అలాగూ పుట్టింటికి వచ్చింది ఎప్పుడు, 1925 డిసెంబర్ 25 నాడు ఆవిడ అహ్మద్నగర్లో ఉంది. ఓ ఈవేళ ఎలాగైనా సరే ఆయన దర్శనం చేసుకోవాలి అని అన్నలు ఒత్తిడి చేశారు అందరూ. ఈవిడ బయలుదేరింది, ఒక గుర్రబండి టాంగా ఎక్కారు. ఆ రోజుల్లో అంత సులువుగా కార్లు ఉండేవి కాదు, ఆటోలు లేవు, టాంగాలే. మనం బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు మెహ్రాబాద్ వెళ్ళినప్పుడు కూడా టాంగాల్లోనే వెళ్ళేవాళ్ళం, ఈ గుర్రబండిల్లోనే. తర్వాత తగ్గిపోయినాయి అవి. సో జనం చాలామంది, ఆ కుటుంబం ఉన్నారు, అందరూ ఎక్కేశారు. బాబా ఎక్కడున్నారు, ధుని ఉంది చూడండి, ధునికి దగ్గరలో ఆ టేబుల్ క్యాబిన్ అక్కడ ఉండేది. ఆ రోజుల్లో టేబుల్ క్యాబిన్ అంటే జోపిడీకి ఎదురుగా ఉంది టేబుల్, దాని కింద దూరి కూర్చోవడానికి వీలుగా ఒక రూము ఉంది, అది అక్కడ ఉంది. దాని పక్కన ఒక చెట్టు ఉంది, అక్కడ కూర్చుని ఉన్నారు బాబా. దూరం నుంచి ఈవిడ చూసింది, అమ్మో ఈయన మామూలు మానవుడు కాదు, హృదయం చెప్పేసింది. వెంటనే అనుకుంది, పాపం ఈ మూగ జీవం ఇంతమందిని తీసుకొస్తూ ఉంటే బాబా చూసి అసంతృప్తిని వ్యక్తం చేస్తాడేమో, మీరు మనుషులా జంతువులా, అంతమంది ఒక్క గుర్రం మీద ఎలా వచ్చారు అని అడుగుతారు అని గబగబా దిగేశారు అందరూ కూడా. అమ్మ బాబాకి దగ్గరికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళదామని. ఎరిచి 9 ఏళ్ల కుర్రాడు, మనం కాలు పెట్టి ఎక్కడానికి చిన్న ఫుట్ రెస్ట్ మాదిరిగా ఉంటుంది చూడండి, జటగా వెనకాల దాని మీద మనం అడుగు వేసి ఎక్కుతాం, దాని మీద కూర్చున్నాడు వాడు, కుర్రాడు కదా.
దిగరా దిగు అని తొందర పెట్టింది. వాడు కిందకు దూకేశాడు, పడిపోయాడు పాపం. 9 ఏళ్ల కుర్రాడు పడిపోయి ఇక్కడ గాయమైంది, గాయమై రక్తం కారుతూ ఉంది. సో వీళ్ళంతా ఎవడు హడావుల్లో వారు ఉన్నారు, ఆ బండి వెనకాల నడుస్తూ ఉన్నాడు ఇగిరిచ్ బాబా. దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరినీ విస్మరించి ఈ కుర్రాడికి ఎదురొచ్చేశాడు బాబా. వచ్చి నాన్న గట్టిగా తగిలింది ఆ దెబ్బ అని సౌజన్యలతో చెప్తూ తన ఖర్చీఫ్ తీసి బాబా ఈ రక్తం తుడిచి ఆ ధునిలో నుంచి పిడికిడు ఆ ధుని తీసి అది ఇక్కడ రాసి కట్టుకట్టారు. అది ఫస్ట్ ఇంప్రెషన్. అది ఇరిచ్ తన ఇంటర్వ్యూలో అతను చెప్తాడు, ఎవరితను నా తల్లి పట్టించుకోలేదు, నన్ను నా తండ్రి పట్టించుకోలేరు, నా బంధువులు ఎంతమంది ఉన్నారు ఎవడో చూడలేరు, ఇతను ఎవడో నాకు తెలియదు, నాకు తెలియదు అతను, నేను ఎరగని అతను ఎవరో, కానీ ఇంత ప్రేమ చూపెడుతున్నాడే అని 9 ఏళ్ల వయసులో కూడా నిర్ఘాంతపోయాడు అతను. ఆ రకంగా ఇరిచ్ కుటుంబం తొలిసారిగా బాబా దర్శనం ఆ రోజు డిసెంబర్ 25, 1925 ఆ దర్శనం చేసుకోవడం జరిగింది. బావుజీ చెప్తూ ఉన్నారు, మొట్టమొదట జొరాస్టర్ లా ఉన్నాడే అనేటువంటి దర్శనమిచ్చారు చూశారా, ఆ రోజు నుంచి ఈ కుటుంబము కోసము వలవేసి ఉంచాడు ప్రభు. బాబాజాన్ చెప్తాడు స్టే విత్ గాడ్ అనేటువంటి గ్రంథంలో, ఆయన ఒక రైతు చేపలు పట్టడానికి ముందు రోజు రాత్రి నుంచి వలలు పన్ని ఉంచుతాడు. రకరకాల బుట్టల్లా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న గూళ్ళులాగా కొన్ని ఉంటాయి, రకరకాల వలలట, ఒకదానిలో పెద్ద చేపలు ఒకదానిలో చిన్న చేపలు ఇవన్నీ పడతాయి. అలాగా నేర్పు కలిగినటువంటి ఒక జాలరి ఆయన. ఎక్కడెక్కడ ఏ ఆత్మను ఆయన పట్టుకోవాలో అన్ని వలలు వేసి కాపలా కాస్తూ ఉంటాడట. వాడ పైన కూర్చొని కింద నీటిలో వెళుతూ ఉన్నటువంటి చేపల వంక నిశితంగా చూస్తూ ఉంటాడట. తనకు కావలసిన చేప రాగానే టక్కుని పట్టుకొని బుట్టలో వేస్తూ ఉంటాడట. అలాగా ప్రపంచమంతా మూల మూలల సందు సందులు తిరిగి తనకు కావలసిన చేపలను ఏరి కోరి తెచ్చుకున్నటువంటి దివ్య ప్రియతముడు అని ఆ స్టే విత్ గాడ్ దానిలో రాశాడు. సరే బాబా, ఈ సత్తా కుటుంబం అంటే గైమాయి వీ సోదరీమణులు అందరినీ పిలిచారు. బాబా పిలిచి ఒక ఆవిడకు ఒక గులాబీ పువ్వుని ఇచ్చారు, ఇది నా ప్రసారం తినేయన్నారు. ఆవిడ వెంటనే తినేసింది. మళ్ళీ ఇంకొక ఆవిడని పిలిచారు, నీకు అన్నదమ్ములు ఎంతమంది? 5 అని చెప్పింది ఆవిడ. నేను 6 వాడిని అనుకో, 6 బ్రదర్, 6 సోదరుని నీకు అనుకో అన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకడు అడిగాడు అందులో, బాబా ఒక సాధువును నిజమైన సాధువుగా నేను ఎలా గుర్తించగలను అని అడిగాడు. నీవు మొట్టమొదట సాధువు అయినప్పుడు ఆ సాధువును నీవు గుర్తించగలవు అన్నారు. అంటే ముందు నాలో మార్పు వచ్చినప్పుడు ఎవడు నిజమో నేను గుర్తించగలుగుతాను. ఇది 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఇరిచ్ చాలా నిశితంగా వింటూ ఉన్నాడు. ఆ రోజు అతనిలో బాబా దివ్య ప్రేమ బీజాన్ని చాలా బలంగా నాటడము జరిగింది. సరే క్రిస్మస్ సెలవులు అనుకున్నాం కదా, బాబా తమ్ముడు 17 ఏళ్ల వయసు బెహరం, అలాగే 11 ఏళ్ల వయసు ఉన్న ఆది, జూనియర్ ఆది అంటూ ఉంటామే, వీళ్ళిద్దరిని తీసుకొని ఆ తల్లి వచ్చింది సెలవులకు. సరదాగా ఒక చోట ఈ మధ్యనే చదవడం జరిగింది, బాబా తనకున్న తమ్ముళ్ళ అందరిలోనూ బెహరం అంటే చాలా ఇష్టమట, మొత్తం అందరిలోకి బెహరం. మనందరం చాలామంది చూసాం బెహరంని. అతని భార్య పెరిన్ అని ఉండేది పూనాలో. బాబా ఉండేటువంటి ఆ ఇంట్లో ఆవిడ ముసలావిడ ఉంటూ ఉండేది. చాలా కాలం గాయమైతే బ్యాండేజీలు వేసుకొని మనకి తలుపు తీసి లోపలికి వెళ్ళడానికి దారి కూడా చూపెడుతూ ఉండేది. ఈ మధ్యకాలంలోనే ఆవిడ తన దివ్య ప్రియతముడిలో ఐక్యమైంది ఆవిడ. బాబా 1926 వచ్చేసింది జనవరిలో. ఒకరోజు అనాథలకు ప్రపంచంలో అనేక సంస్థలు సేవ చేస్తూ ఉన్నాయి కదా, దాని గురించి మీకు రహస్యం చెబుతాను అన్నారు. సేవ పేరు మీద
మానవులు చేసేటువంటి ఈ కార్యక్రమంలో స్వార్థ చింతన ఇష్యుమంతా ఉన్నా దాని పేరు మార్చేయమన్నారు, అది సేవ కాదు. నీవు నీ స్వార్థాన్ని పెంచుకోవడానికి రకరకాల కార్యకలాపాలు చేపడుతూ ఉంటావు జీవితంలో. ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, ఏదో రకరకాల యావగేషన్స్, అందులో ఇదొకటి. అంతేకాని దీని పేరు మాత్రము సేవ అని పెట్టవద్దు అన్నారు. స్వార్థం ఉంటే అది అవమానము చేసినట్లు బాబా అన్నారు. ఒకడికి నీవు సేవ చేయడము ద్వారా వాడు నీకు ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు, కనుక వాడికి నీవు రుణపడి ఉండాలి. అంతేకాని నేను వాడికి ఏదో చేస్తున్నాను అని చేస్తే అది సేవ కానేరదు. అలాగే ఎవడైనా నిన్ను తిడితే, నిన్ను అవమానిస్తే, ఏ విధంగా అయినా సరే నిన్ను బాధలకు గురి చేస్తే నీవు వాడికి సెల్యూట్ చేయన్నాడు, వాడి పాదాలు ముట్టుకో. ఎందుకంటే వాడు ఎంత సేవ చేశాడో, ఎంత సాయం చేశాడో తెలియక నీవు కోపపడుతూ ఉన్నావు. నీ నెత్తి మీద నీవు మోస్తున్న వరువు నిన్ను అడగకుండానే వాడు తీసుకొని వాడి నెత్తి మీదకి మార్చుకున్నాడు. ఎంత సాయం చేశాడో చూడు అన్నాడు. కబీర్ చెబుతాడు, ఇలాగా ఒకడు నిన్ను దూషిస్తూ ఉంటే నీ సబ్బు అరిగిపోకుండా వాడి సబ్బు ఉపయోగించి నిన్ను స్నానం చేయిస్తూ ఉన్నాడు అని తెలుసుకో అన్నాడు. అంత మేలు చేస్తూ ఉంటాడు ఎవడైనా మనల్ని తిడితే. ఎందుకని అతి కష్టం మీద మనం మోస్తూ ఉన్న సంస్కారముల మూటను వాడి నెత్తి మీదకు తీసేసుకుంటూ ఉన్నట్టు లెక్క. సరే, కాశీనాథ్ అనే ఒక గిరిజన బాలుడు ఒకరోజు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వాడు పాపం చాలా అట్టడుగు కులానికి చెందినవాడు, గర్భదరిద్రుడు. అంటే ఏ రకమైన పరిశుభ్రత ఉండుంటుందో ఊహించవచ్చు. వాడికి తీవ్రమైనటువంటి న్యూమోనియా జ్వరము. ఆ పరిస్థితుల్లో తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కరైకల్లని ఒక డాక్టరు ఉండేవాడు, అతన్ని పిలిచి బాబా అన్నారు. కర్కాల్ బాబా అన్నారు, చాలా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. వాడు టెస్ట్ చేశాడు, ఏమి జాగ్రత్త నా మొహం, వీడి బతికి బట్ట కట్టడు. వాడు నిర్ధారణ అయిపోయింది, కానీ బాబా చెప్పాడు కదా చేద్దామని. వాడు టైంకి ఇంజక్షన్ మాత్ర ఒకటి పడేస్తూ ఉన్నాడు. వాడికైతే 1% కూడా విశ్వాసము లేదు, కానీ బాబా మాత్రము ఎక్కువ సేపు వాడి పక్కనే కూర్చుంటూ ఉన్నారు మంచం మీద. వాడిని నిమురుతూ ఉన్నారు, వాడికి మందేస్తూ ఉన్నారు, తాగరా అంటున్నారు, తాగిస్తూ ఉన్నారు. కానీ డాక్టర్ మాత్రం ఏమీ లాభం లేదని చెప్తూ ఉన్నాడు. ఒకనాడు ఉదయం వచ్చేటప్పటికి ఆ తండ్రి మొహం ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు. ఏం అలాగున్నావు అన్నాడు. బాబా ఇలా ఉంది పరిస్థితి అన్నాడు. నా మాట నమ్ము, వాడికి ఏం కాదన్నారు. డాక్టర్ అడలిపోయాడు, ఇదేమిటి దీని ఇలా భరోసా ఇచ్చున్నాడు, వీడు ఎన్ని గంటలు ఉంటాడో తెలియదు అన్నాడు. టక 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 వాడు కోలుకున్నాడు, మామూలు అయిపోయాడు. అంతా నిర్ఘాంతపోయారు. ఈ డాక్టర్కి చాలాసార్లు అనుభవం అయ్యింది. అతను ఒక మందు వేద్దామనుకుంటే బాబా ఆ మందు వేస్తే చచ్చిపోతాడు వాడు, ఆ మందు వద్దు ఇంకొక మందు వేయను వాడు, అది వేస్తే వాడు గంట కూడా ఉండడు బాబా అనేవాడు. లేదు నేను చెప్తున్నాను వెయ్యి అనేవాడు. ఇక కొన్నాళ్ళకి ఆ డాక్టర్ ఎలా అయిపోయాడంటే బాబాని అడిగేవాడు, బాబా ఏ మందు వెయ్యి, వాడికి రుజువైపోయింది నా మందులు పని చెయ్యవు. ఈయన అన్నిటికీ అతీతుడు, ఆయన శక్తి ఏదో ఉంది. సో నా భౌతికమైనటువంటి జ్ఞానము వాడి ఆయనతో నేను కసరత్తులు చెయ్యకూడదు అని బాబాని అడుగుతూ ఉండేవాడు. బాబా ఏం వాడను, బాబా చెప్తూ ఉండేవారు ఫలానా మందు వాడు. సో వాడు నయమైపోగానే బాబా వెంటనే ఆ డాక్టర్కు వెండి కప్పు తెప్పించి సన్మానం చేయమన్నారు. వీడు ఎంత బాగా చేశాడు, కానీ వాడు పాపం సిగ్గుపడ్డాడు, వీడు బతికి బట్టగట్టడం అని అతను అయిష్టంగా చేశాడు వైద్యం. పాద్రిని పెండును పిలిచారు. తెల్లవార్లు కంటి మీద కొనుకు లేకుండా మీరు చేసినటువంటి సేవ అమోఘము అని వాళ్ళిద్దరికీ బాబా ఊలు బట్టలు అంటే స్వెట్టర్లు బహుమానంగా ఇచ్చి కౌగిలించుకున్నారు బాబా. వాళ్లను ఎంత గట్టిగా మందలించేవారో అంత చేరదీస్తూ ఉండేవారు కూడా ఆయన. మీకు ఉదాహరణకు మెహర్ రిట్రీట్ ఉంది చూడండి మెహరాబాద్ లో, దానిపైన 1938 అని రాసి ఉంటుంది, చూశారు కదా.
అప్పుడే మనం చూస్తున్న బాబా సమాధి డూమ్ కూడా నిర్మాణం జరిగింది. 1500 మందికి విందు ఇచ్చారట ఆ ఓపెనింగ్ సెరమనీ నాడు, ఆ గృహప్రవేశం నాడు. అప్పుడు బాబా కోసం పెద్ద పెద్ద గజమాలలు తెచ్చారు బాబాకి వెయ్యడానికి. అప్పుడు బాబా ఆ గజమాలలు వేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు అడిగి, ఆ దండలు నా చేతికి ఇచ్చేయండి అని. తీసుకొని మాసాజీకి ఫ్రెండుకి వాళ్ళిద్దరికీ వేశారు ఆ గజమాలు. రాబోయే భవిష్యత్ తరాల వాళ్ళకి నిస్వార్థమైనటువంటి సేవ అంటే ఏమిటో వీళ్ళని చూసి నేర్చుకోవాలన్నారు. భవిష్యత్ నేర్చుకుంటుంది వీళ్ళని చూసి. వీళ్ళ స్థానంలో నేను ఉంటే తమ గురువుని ఇంతలా నేను కూడా సేవ చేసి ఉండలేకపోయేవాడిని అన్నారు. అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దూషిస్తూ ఉండేవారు, చిన్నబుచ్చుతూ ఉండేవారు, మళ్ళీ చేరదీసి వాళ్ళని లాలిస్తూ ఉండేవారు. అంటే ఈ రెండిటికి అతీతంగా ఎదిగేలాగూ వాళ్లను తీర్చిదిద్దుతూ ఉండేటువంటి శిక్షణా కార్యక్రమంలో ఒక భాగము అది. సరే, ఒక సాధు, ఒక యోగి, ఒక పతార్థి అనే ఒక ఊళ్ళ నుంచి వచ్చాడు. గొప్పగా అతను కబురు పంపించాడు, నేను వచ్చానని చెప్పండి ఆయనకి. మేయర్ బాబాకి అన్నారు, ఓ రమ్మనని లోపలికి అన్నారు బాబా. నేను వకీలు చేసేవాడిని, ఆ వకీలు చేసి చాలా పెద్దవాడినయ్యి యోగాభ్యాసం చేసి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాను ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి అన్నాడు. మరి ఏమిటి కావాలి నీకు అన్నారు. కొన్ని ఆధ్యాత్మికమైన ప్రశ్నలు వెయ్యాలని వచ్చాను మిమ్మల్ని అన్నారు. జనం ఉన్నారు చుట్టూ, బాబా చుట్టూ. సరే, ఈ ప్రశ్నలు వెయ్యాలంటే ఇంతమంది జనంలో ఏం వేస్తాడు? బాబా చేతిలో పలకా బలపం ఉంది, పక్కన 2-3 ఎప్పుడు ఉండేవి స్టాక్ కూడా. బాబా అన్నారు, పోను ఒక పంచి నీకు సౌకర్యం కోసం చెబుతూ ఉన్నాను, ఈ పలక మీద నీ ప్రశ్నలన్నీ రాసిచ్చే నాకు, అప్పుడు నేను సమాధానం చెబుతాను అన్నారు. ఓ సభాష్, బాగుంది నీ ఐడియా, ఏమన్నాడు. వాడు మూల కూర్చొని రాశాడు అవన్నీ. ఈ లోపల బాబా ఒక పలకా బలపం తనకి పట్టరమ్మన్నారు. రాసేశారు బాబా, ఏమిటో రాసేశాడు. ఆ పక్కన బోర్లించి పెట్టాడు. వాడి ప్రశ్నలన్నీ అయిపోయినాయి, రాసి పట్టుకొచ్చాడు. ఈ పలక ఇచ్చాడు, అక్కడ పెట్టి ఈ పలక పట్టుకో అన్నారు. ఆ పలక తీస్తే వీడి ఏ వరుసలో ఏ ప్రశ్నలు అడిగాడో అదే ప్రశ్నలకు యథాతథంగా సమాధానాలు బాబా వ్రాసేశాడు. వాడు హడలిపోయి సాష్టాంగపడి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు బాబా చెప్పారు, సాధారణంగా నా మండలి విషయంలో వాళ్ళు మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో ప్రతినిత్యము నేను చూస్తూ చెక్ చేస్తూ ఉంటాను, స్పందిస్తూ ఉంటాను. కానీ ఈవేళ తొలిసారిగా వీడి విషయంలో కూడా అలా చెయ్యాలి అని నాకు ఎందుకు అనిపించి చేశాను, సాధారణంగా నేను ఇలా చెయ్యను అని ఆ రోజు వివరణ ఇచ్చారు. అందుకే మండలి వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, బయట వాళ్ళు మీరంతా చాలా చనువుగా ఉంటారు బాబాతో, కానీ మేము మాత్రం హడలిపోతూ ఉంటాం. గుడ్డలు లేకుండా బాబా ముందు నిలుచోవడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన సన్నిధిలో. ఎందుకని, మా మనసులో ఏమి ఆలోచిస్తున్నామో ఎక్స్రే, ఆయనకు ప్రతి విషయము సున్నిశితంగా తెలుసు. హడలిపోతూ ఉంటాం, ఏమాలోచిస్తుందో నా మనసు అని. ఎందుకని, ఆయన సమక్షంలో పూర్తిగా ఎక్స్రే. ఇదివరకు షహానే అనేటువంటి ఒక శిష్యుడు మరాఠీలో బాబా సమావేశాల్లో పాడుకోవడానికి ఒక హారతి రాశాడు. అది ఎప్పుడు జరిగిన హారతి అంటే అదే పాడుతూ ఉండేవారు. కొంతమంది అన్నారు, బాబా మనలో పార్సీలు ఎక్కువ మంది ఉన్నారు, అందరూ పార్సీవాళ్ళే, మరి తొలి మండలంతా ఎక్కువ పార్సీవాళ్ళే, కాబట్టి గుజరాతీలో హారతి ఉంటే బాగుంటుంది అన్నారు. గుజరాతీలకి గుజరాతీ భాషతో పార్సీలకి ఏమిటండి పని? చెప్పుకున్నాం మనం ఇది వరకు చాలాసార్లు. పార్సీలందరికీ ఉద్వాడ అనేటువంటి ఒక పుణ్యక్షేత్రము ఉంది, ఎక్కడ? గుజరాత్లో ఉంది. అది జొరాస్తరు వెలిగించినటువంటి ఒక అగ్ని శిఖలో నుంచి ఒక కాగడాన్ని తెచ్చి అది వెలిగించారట. 1000 సంవత్సరాల నుంచి దాన్ని కాపాడుతూ సజీవంగా దాన్ని భద్రపరిచారు. అది మన హిందువులందరికీ కాశీ ఎలాగో, మహమ్మదీయులందరికీ ఆ మక్కా ఎలాగో,
అలాగూ భారతదేశంలో ఉన్నటువంటి పార్సీలందరికీ ఆ ఉద్వాడ అగ్ని దేవాలయం అది వీళ్ళందరికీ ప్రముఖ పుణ్యక్షేత్రం. అలాగే వీళ్ళంతా ఒరిజినల్గా సూరత్ ఆ ప్రాంతాల్లో నవసారి అక్కడి నుంచి ఈ పార్సీలందరూ భారతదేశంలో వ్యాప్తి చెందారు. కనుక వీళ్ళ ఇంట్లో మాతృభాషగా గుజరాతీనే వాడుతూ ఉంటారు. అంటే మనం ఎరిగినటువంటి జాల్దస్తూర్ వీళ్ళందరూ కూడా ఇళ్లలో ఈ గుజరాతీనే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే బాబా మెహ్రా మణి వీళ్ళందరూ కూడా ఎరిచి గుజరాతీని మధ్య మధ్యలో వాడుతూ ఉండేవారు. అందుకని గుజరాతీ అంటే వాళ్ళ మాతృభాష అవుతుందన్నమాట. కనుక బాబాతో సూచించారు, గుజరాతీలో హారతి ఉంటే బాగుంటుంది, రాయండి అయితే మీరందరూ, నేను చెక్ చేసి ఏరి బాగుంటే అది ఫైనలైజ్ చేస్తాను అన్నారు బాబా. చాలామంది రాసి చూపించారు, ఒక్కటి బాబాకి నచ్చలేదు. 11 జనవరి నాడు బాబా ఒక కాగితం తెచ్చిచ్చారు, నేను రాశానో ఇది బాగుందా చూడండి అన్నారు. చాలా అద్భుతంగా ఉంది అన్నారు. అదే భుజావే నారజల్లతని అనేటువంటి పాట, దాని భావం మనం చెప్పుకొని ఈ వారం ముగిద్దాం. ఓ దైవమా, దివ్యశక్తి నీ సొంతము కదా, సో నన్ను బాధ పెడుతున్నటువంటి అజ్ఞానము అనే దావానలం ఏదైతే ఉందో దాన్ని ఆర్పివేయమని శాసించు నీ దివ్యశక్తికి. నీ ప్రేమికులకు విశ్వాసమనే వెలుగును వరంగా ప్రసాదించు. ఓ మిహిర్ బాబా, మా శిరస్సును మీ పాదాల మీద ఉంచేలా మమ్మల్ని ఆశీర్వదించు. అంటే బాబా ఆ రోజుల్లో మనకు ఈ హారతి పాడమని రాశాడంటే ఆయన పాదాలు పట్టుకోవడం ఎంత ముఖ్యమో అప్పుడు తొలి రోజుల్లోనే ఆయన చెప్పాడు. ఓ మిహిర్ బాబా, దేవుని ఆదిస్థితిని పూర్తిగా ఎరిగిన వాడవు నీవు, సత్య సామ్రాజ్యమునకు ప్రభువు నీవు, నీవే ప్రేమికుడవు, నీవే ప్రియతముడవు, అనంత జ్ఞానం అనేటువంటి పెను తుఫాను లాంటి వాడివి నీవు ప్రభు, నీ ముందు నిలబడేలా మాకు శక్తిని ప్రసాదించు. వెన్ గాడ్ కమ్స్ ఈ కమ్స్ లైక్ ఏ సైక్లోన్ అని ఆది ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఒక పెను తుఫానులాగా వస్తాడు, నిలబడలేడు మామూలు సామాన్య మానవుడు. అందుకని ఆయన పాదాలు ఆసరా ఎప్పుడు అవసరము, గట్టిగా పట్టుకుంటే మనకి ఏమీ జరగదు. ఓ ప్రియతమా, నీ ప్రేమికులను అనుగ్రహించు, నీ దివ్య ప్రేమ మధువును నీ ప్రేమికులతో తాగించు. మా నావ నడి సముద్రములో గిలగిల్లాడుతోంది తండ్రి, నా నావకు నీవే నావికుడుగా మారి సజావుగా నా ప్రయాణం సాగేలా సాయం చెయ్యవయ్యా అని బాబా రాశాడు. రాస్తే చాలా బాగుంది అని అందరూ ఆ హారతి ఆ రోజు నుంచి పాడడానికి ఒప్పుకున్నారు. బాబా ఏమన్నారంటే భుజావే గురించి, ఇది పాడితే నేను రాకుండా నన్ను నేను నియంత్రించుకోలేను, ఐ కెనాట్ బట్ కమ్ వెన్ దిస్ ఈజ్ సంగ్ అన్నారు. అవతార్ మెహీర్ బాబాకి జై.